కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ 32వ వార్డు కౌన్సిలర్లు పోటీలలో దూసుకుపోతున్నారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున శ్రీమతి బి పద్మయాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆమె భర్త రమేష్ యాదవ్ తన వార్డు కార్యకర్తలతో ఎంతో శ్రద్ధతో అందరిని ఓటును కోరుతూ వాగ్దానాలతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వార్డు ప్రజలు మద్దతు పలుకుతున్నారు. గారి నిలబెట్టినాము మా మిసెస్ అతని నా భార్య మరియు ఈ వార్డు అభివృద్ధి కోసము ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్లో గెలుపొందిన వారికి అధికార పార్టీ కింద పైన మేమే ఉంటే అధికారము పైన ఉంది కాబట్టి కింద కూడా మాదే ఉంది కాబట్టి మా వార్డు తరఫున గెలిచి వైఎస్ఆర్ పార్టీని గెలిచి మనకు వార్డు అభివృద్ధి చేయడానికి డెవలప్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమానికి మేము పార్టీ తరపున పోటీ చేస్తున్నాము. మాకు వార్డు ప్రజలు ఓటు వేసి గెలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు గతంలోన లాక్డౌన్ టైంలోన చాలా ఈ వార్డుకు చాలా చాలా సమస్యలు అంటే చాలా వరకు కొన్ని సమస్యలు మేము దగ్గరుండి పరిష్కారం చేసినాము. మా సొంత నిధులతోన మా చేతనంత వరకు చాలా ప్రజలు దగ్గరలో చేసినాము. ఎందుకంటే మేము కౌన్సిలర్గా మాకు ఇంకా అధికారంగా రాకపోయినా మన దృక్పథంతో ఇక్కడ ఉండే మన మరటిగేరి ప్రజలకు చాలా వరకు నీళ్ళ సమస్య కానీ తర్వాత వైద్య సమస్య కానీ ఆరోగ్య తర్వాత ఇతర సమస్యలు ఏదైనా కానీ పోలీస్ సమస్య కానీ డిపార్ట్మెంట్ సమస్యలు కానీ ఏదైనా కానీ అంటే ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అంటే ఫోన్ చేసే ముందుండి వాళ్ళు పరిష్కారం చేసుకుని వచ్చాను కాబట్టి ఈరోజు నాకు మరటిగేరి ప్రజలు మనస్ఫూర్తిగా ఆదరించి నాకు అఖండ మెజార్టీ గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ ఇంత బలము ఇవ్వడానికి కారణం ఎవరంటే మా ఎమ్మెల్యే ఆదరణ సాగుతారు రెడ్డి అన్న గారు, మా యువ నాయకుడు మనోజ్ రెడ్డి అన్న గారు, వీళ్ళిద్దరు ప్రోత్సాహంతోన ఇతర వైఎస్ఆర్ కార్యకర్తలు లీడర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రబలంతోన మా ముందుండి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే వాళ్ళిచ్చే ఆయు వాళ్ళు వస్తే ప్రోత్సాహమే మాకు ఈరోజు ఇన్ని కార్యక్రమం చేసుకుని పోయినాము. ఇంకోటి మా సీఎం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగనన్న గారు ఆయన చేసిన పథకాలే మా ఊపిరి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడ నిలబడినా క్యాండిడేట్స్ అందరూ అఖండ మధ్యతన 42 వస్తామని ఎక్కడి ఆల్రెడీ పంచాయతీ ఎలక్షన్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఆల్రెడీ చాలా ఏకగ్రమైనవి మన ఆదరణ కూడా 9 అయినవి. ఇంకా రాబోయే కాలంలోనే ఇక్కడ ఇంకా 10 రోజుల్లోనే మా భవిష్యత్తు బయటపడుతుంది. అఖండ మెజార్టీ మిగతా 33 వాళ్ళు ఉన్నవి ఆ 33 వాళ్ళు అఖండ మెజార్టీ కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ నమస్కారం. సార్ రమేష్ యాదవ్ వైసీపీ లీడర్ని.